నెల్లూరు జిల్లా రాపూర్ మండలం వెలుగొండలో గిరిజనుల నిమ్మచెట్లు ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ రాపూరు పోలీస్ స్టేషన్ ఎదుట బైటాయించి యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యానాదుల సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ వెలుగొండలో ఫారెస్ట్ రెవెన్యూ భూమిలో గిరిజనులు దిగుతున్నారని 4 రోజుల క్రితం పోలీసులకు తహసీల్దార్ ఫిర్యాదు చేశారన్నారు. అయితే ఆ భూముల్లోని దాదాపు 250 ఎకరాలను అగ్రకులాల వారు అధికార పార్టీ నాయకులు కూడా ఆక్రమించుకుని ఉన్నారని తెలిపారు. వారితో పాటు వెనుకొడు గ్రామానికి చెందిన 40 మంది గిరిజనులు ఆ భూముల్లోని నిమ్మ చెట్లు సాగు చేస్తున్నారని చెప్పారు. అయితే అగ్రవర్ణాల వారిని వదిలేసి గిరిజనులు సాగు చేసుకుంటున్న భూముల్లో నిమ్మ చెట్లను ధ్వంసం చేయడం సరికాదన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి విచారణ చేపట్టాలని గిరిజనులకు న్యాయం చేయాలని విన్నవించారు. అసత్య సమాచారం ఇస్తున్న రాపూరు తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని కోరారు. పొలాలు మాత్రమే సర్వే చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, నిరసిస్తా ఉన్నాం. ఈ విషయాల మీద జిల్లా కలెక్టర్ గారు ఒక కమిటీ వేయమంటున్నాం. జిల్లా కలెక్టర్ గారు ఒక కమిటీ వేసి అసలు వెలుగొండలో ఏం జరుగుతూ ఉంది, ఎన్ని ఎకరాలు ఎవరు ఆక్రమించుకున్నారు, గిరిజనులు 70 సెంట్లు ఆక్రమించుకుంటే తప్ప పెత్తందారులు 250 ఎకరాలు ఆక్రమించుకోవటం కరెక్టా అనేది విచారణ చేసి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. న్యాయం చేసేంత వరకు కూడా మేము వెలుగొను పొలాల్లోనే నిమ్మ సాగు చేసుకున్నాం, అక్కడే భోంచేస్తున్నాం, అక్కడే ఉంటున్నాం. మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా అక్కడే ఉంటామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే ఇక్కడ ఉండేటువంటి రెవెన్యూ అధికారులు బెమర్వో గారు జిల్లా అధికార యంత్రాంగానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారు, తప్పుడు సంకేతం ఇస్తున్నారు. మేము చెప్పేటువంటి మా వాయిస్ని జిల్లా అధికారుల దృష్టిలో పెట్టకుండా గిరిజనులు అడ్డుకుంటున్నారు, గిరిజనులు అడ్డుకున్నారని చెప్తున్నారు తప్ప ఈ గ్రామంలో 250 ఎకరాల ఆక్రమంలో ఉంది, అది దాని విషయం దాచిపెట్టి గిరిజనులకు వ్యతిరేకంగా రాపూర్ తహసీల్దార్ గారు మాట్లాడుతున్నారు. ఇవి అక్కడ ఉండేటువంటి పెత్తందారులకి అమ్ముడుపోయిందని చెప్పి మేము సొందరగా స్పష్టంగా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈ రాపూరు ఎంఆర్ఓ గారి మీద కూడా చర్యలు తీసుకొని రాపూరు ఎంఆర్ఓ గారిని సస్పెండ్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి